నేను ఇందాక చెప్పినట్టు బయలుదేరాలి, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి డైరెక్ట్గా. సో క్షమించండి మీ అందరూ, టీం కూడా. నువ్వు కంటిన్యూ, రెచ్చిపో, చంపి. నీ గురించి ఏమైనా హైలైట్గా మాట్లాడాలా అక్కర్లేదా? ఓకే. బయలు చెప్తున్నాడు, ఒక్క విషయం ఉండండి. హాయ్, అందరికి నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. ఏ, నా బర్త్డే కాదురా ఈరోజు? అంటే ఈ గ్యాప్ లో నేను గ్యాప్ లో మాట్లాడాలండి అంటే కాదు, పవన్ కళ్యాణ్ గారి తొలి ప్రేమ సినిమాలో కీర్తి గారిలాగా నేను ఒక రెండు క్లోజప్లు నవి తీసుకోండి. థ్యాంక్ యూ. మా రీల్స్కి వాడుకుంటాం. ఓకే, అందరికి నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. నాని గారు మాట్లాడినంత పద్ధతిగా నేను మాట్లాడలేను. సో హాయ్ గైస్, యు ఆల్ మేడ్ అన్ ఆసమ్ ఫిల్మ్. పద్ధతి గురించి మాట్లాడుతుంటే నాకు ఈరోజు కింగ్ ఆఫ్ కోతా ట్రైలర్ చూసి ఒక ఎక్సైట్మెంట్ ఉందండి. అది ఇందాక నానిగారు చెప్పినట్టు సినిమా వల్లనో, డైరెక్టర్ వల్లనో, మ్యూజిక్ వల్లనో కాదు. అంటే దుల్కర్ సల్మాన్ ఒక యాక్షన్ సినిమా చేస్తున్నాడని అది నా ఎక్సైట్మెంట్. దుల్కర్ యాక్టింగ్ గురించి మాట్లాడాలంటే అతను, ఆయన మా యాక్టింగ్ స్కూల్లో నాకు జూనియర్, తను అక్కడి నుంచి మా పరిచయం. బట్ ఎందుకు పద్ధతి అయిన మనిషి, మంచి మనిషి అని పదే పదే చెప్తున్నానంటే దుల్కర్ గురించి, ఆయన ఒక హిందీ సినిమా చేస్తూ ఉన్నారు, పేరు చెప్పను. ఆ ప్రొడ్యూసర్స్ నా ఫ్రెండ్స్. ఒకరోజు మా ఇంటి దగ్గరే షూటింగ్ జరుగుతుంది కాబట్టి నేను వెళ్ళాను ఆదివారం పూట. ఆయన కేరళ నుంచి, ఆయన స్పాట్ బాయ్, ఆయన కలిసి ఒక కార్నర్లో ఉన్నారు. ఆ సినిమాలో ఒక పేరు చెప్పకూడదు కష్టం కానీ, ఓకే, ఒక పెద్ద హిందీ సినిమా హీరోయిన్ ఆ సినిమాలో చేస్తూ ఉండింది. చేస్తూ ఉంటూ టేక్ జరుగుతుంది. ఆ టేక్లో, అది రెండో టేకో మూడో టేకో నేను వచ్చేటప్పటికి, ఆవిడ వాళ్ళ హస్బెండ్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంది టేక్ జరుగుతున్న టైంలో. అండ్ అది చాలా అర్జెంట్ మ్యాటర్ అంటే కాదు, ఆయన లండన్లో ఏదో షాపింగ్ చేస్తూ ఉన్నాడంట, ఆ షాపింగ్ మ్యాటర్ ఏదో మాట్లాడుతూ ఉంది. అండ్ ఈయన మాత్రం ఆ ఎండలో అక్కడే అలా నుంచుని ఉన్నాడు. సరే ఇప్పుడు స్టార్ట్ అవుతాడంటే మళ్ళీ ఆవిడ నాతో పరిచయాలు చేసుకుని, హాయ్ హౌ ఆర్ యూ అంటే, అరే అక్కడ నువ్వు షార్ట్ రెడీ ఉంది, ప్లీజ్ వెళ్ళి అన్న. లేదు, అక్కడికి వెళ్ళి డైలాగులు మర్చిపోతుంది, మళ్ళీ ఇంకోసారి ఇచ్చి ఇంకో ఫోన్ ఏదో మాట్లాడింది. ఆ మొత్తం టైం నా చేతిలో ఒక బాటిల్ ఉంది, నేను ఆల్మోస్ట్ నేలకేసి కొట్టేసిందండి. ఈ వ్యక్తి మాత్రం అలానే నుంచుంటూ కామ్గా ఎన్ని టేకులు అయితే అన్ని టేకులు చేసి, ఆవిడ ఎన్ని ప్రాంక్స్ చేస్తే అన్ని ప్రాంక్స్కి ఓకే అంటూ ప్యాకప్ అయిపోయిన తర్వాత ఆవిడ ఒక మూడు నాలుగు కార్లో వెళ్తే ఆవిడ స్టాఫ్ అది అంటే, మా ఆవిడ ఒక చిన్న ఇన్నోవా కారులో ఆయన అసిస్టెంట్తో ఇంక వెళ్ళిపోతూ ఉన్నాడు. నేను దాని తర్వాత ఆ సెట్లో కూర్చుని ఆ ప్రొడ్యూసర్స్ని ఒక 20 నిమిషాలు అరగంట తిట్టి బయలుదేరానండి. సో అలాంటి దుల్కర్ ఈరోజు ఒక వైల్డ్ యాక్షన్ సినిమా చేస్తున్నాడంటే నాకన్నా ఇంకెవరు ఎక్సైటెడ్గా ఉండరు. సో ఐ రియలీ విష్ యూ, వేఫెరర్ జీ, అండ్ ఆల్ ఆఫ్ యూ గైస్ అన్ ఆసమ్ ఆసమ్ సక్సెస్. అండ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ బిన్ ఇన్ తెలుగు బిఫోర్? అంటే దుల్కర్ ఆల్మోస్ట్ తెలుగు హీరోలానే ఉంటాడు మాకు. యూ డన్ తెలుగు ఫిల్మ్ బిఫోర్? ఫెంటాస్టిక్, వెల్కమ్ అగైన్, దిస్ విల్ బి ఆసమ్. థ్యాంక్ యూ గైస్. హెయిల్ టు ద కింగ్. హెయిల్ టు ద కింగ్. అదో హెయిల్ టు ద క్వీన్. ఇచ్చి తీసుకోండి మైక్. థ్యాంక్ యూ.